శేషాచలం అడవులను టాస్క్ ఫోర్స్ జల్లడపడుతోంది. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లిన 540 మంది సాయుధ సిబ్బంది అనుమానవు గాలిస్తున్నారు. స్మగ్లర్లు కళ్లబడితే కాల్చి పాడిస్తున్నారు. దీంతో స్మగ్లర్ల ఆగడాలకు అడ్డు కట్టబడింది. అక్రమ రవాణా సంఘ తటుంచి బతుకుంటే బలుసాకు తినొచ్చనుకుంటూ అడవుల్లోంచి జారుకోవటం మొదలుపెట్టారు. 230 మంది ఎర్రకూలీలు చెన్నై ఎగ్మోర్ రైలెక్కి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఆ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వదిలిపెట్టలేదు. రేణిగుంట రైల్వే స్టేషన్లో కాపుగాసి 8వ నెంబర్ బోగీలో ఉన్న కూలీని అదుపులోకి తీసుకున్నారు. వారంతా తమిళనాడు తిరువన్నామలై జిల్లాలోని పోలూరు తాలూకాకు చెందినవారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు తమిళ గిరిజనుల్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. అందుకు కారణమూ లేకపోలేదు. గంధపు చెక్కల స్మగ్లర్ల వీరప్పన్ అనుచరులుగా చాలామంది ఇప్పటికీ చలామణిలో ఉన్నారు. వాళ్లు అడవుల్లో చలాకీగా నడవడంతో పాటు హుషారుగా పనిచేయగలరు. ఎవరైనా అడ్డొస్తే హతమార్చడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆగస్టులో ఇద్దరు ఫారెస్ట్ అధికారుల్ని అత్యంత దారుణంగా హత్య చేశారు స్మగ్లర్లు. కూలీలకు డబ్బు ఎరచూపి అడవుల్లోకి తీసుకొస్తున్నారు. వీళ్లంతా ఫారెస్ట్లోకి వెళ్లేప్పుడు 15 రోజులకు సరిపడా వంట సామాగ్రి తీసుకెళ్తారు. ఆహారం కోసం వన్యమృగాల్ని విచ్చలవిడిగా వేటాడేస్తున్నారు. ఎర్రచంద్రం సంపద పుష్కలంగా ఉన్న శేషాచలం అడవులు చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. బడాబాబులు, రాజకీయ నాయకులు శేషాచలం అడవుల్ని పిండేస్తున్నారు. ఎర్రచందనాన్ని దేశ సరిహద్దులు దాటిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కూలీలను బలిపశువుల్ని చేసి అటవీ సంపదను లూటీచేస్తున్నారు. పేరు మోసిన స్మగ్లర్ల గురించి తెలిసిన పోలీసులు, అటవీ అధికారులు వాళ్ల జోలికి వెళ్లడానికే వాణికిపోతున్నారు. ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నా కళ్లు మూసుకుంటున్నారు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నా తాటాకు చప్పుళ్లు తప్ప అధికారులు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారంతా కేవలం పాత్రధారులు మాత్రమే. పెద్ద చేపలు సేఫ్ గా ఉన్నాయి. గత 4 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో 70 కోట్ల విలువైన రెడ్ శాండిల్ పట్టుకున్నా జైలుకెళ్లిన వారంతా కూలీలే. అరెస్టైన వాళ్లలో ఒక్క బడా వ్యక్తి కూడా లేడు.